ఓం శ్రీ గురుభ్యో నమః కాళికాదేవియే నమో నమః ఈ యొక్క విధానాన్ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆచరించవచ్చు ఈ విధంగా చేసి ఎవరైతే కోరుకున్నటువంటి మానవులు ఉంటారో వారి యొక్క శిరస్పై గనుక ఈ విధంగా ఉంచుతారో వారు వెంటనే మీకు వశమైపోతారు ఇది భార్య భర్తలు ప్రేమికులు ఇలా బంధువులు స్నేహితులు వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్లో పై అధికారులు మీతో పాటు వర్క్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారాలి అంటే వారికి తెలియకుండా వారి తల శిరస్సు పైన కనుక ఈ యొక్క చిన్న పదార్థాన్ని కనుక జస్ట్ పెట్టినట్టయితే వారు మీకు వశమై ఉంటారు మరి ఈ యొక్క విధానంలోకి వెళ్లే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో ఇది అందరికీ ఉపయోగపడుతుంది మీరు రిజల్ట్ పొందిన తర్వాత తప్పకుండా షేర్ చేయండి వారు కూడా వారి సమస్య నుంచి బయటపడతారు ఇది వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వ్యక్తులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇది మీకు మీరుగా మీ గృహంలో చేసుకునేటటువంటిది మరి ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు తంత్రం విధానం చెప్తాను నేను చెప్పేటప్పుడే మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా విన్నట్టయితే మీకు మీరుగా రూపాయి ఖర్చు లేకుండా బయట వల్ల సహాయం లేకుండా మీ యొక్క సమయాన్ని మనీని సేవ్ చేసుకొని మీ ఇంట్లో మీరు ఇది చేసుకోవచ్చు మరి ఇది అందరికీ వస్తుంది చేసినటువంటి ప్రతి ఒక్కరికి రిజల్ట్ అనేది అయితే ఉంటుంది కాకపోతే ఇంతకుముందు వాళ్ళ మీద ఏదైనా ఇలాంటి ప్రయోగాలు ఉన్నట్టయితే కనుక ఇది ఫలించదు కాబట్టి అలా లేకుండా ఉన్న ప్రతి ఒక్కరి మీద ఫలిస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఇది చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మద్యపానము ధూమపానము అలాగే మాంసాహారం అయితే తినకూడదు అల్పాహారం తినాలి పండ్లు పాలు తింటే చాలా మంచిది అంటే పండ్లు తినడము పాలు తాగడం చేస్తే చాలా మంచిది మరి ఏ రోజైతే ఈ విధానాన్ని చేస్తారో ఆ రోజు మీరు చేయవలసినటువంటి విధానము హస్త నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం రోజు హస్త నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం రోజు మరి హస్త నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం రోజు ఎలా తెలుసుకోవాలి అంటే మీ ఇంట్లో మీ దగ్గర ఉండేటటువంటి క్యాలెండర్లో హస్త నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం ఎప్పుడు వస్తుంది అనేది మీరు అక్కడ లైన్ మార్క్ పెట్టుకున్నట్టయితే మీకు ఆ రోజు గుర్తుంటుంది మరి ఆ రోజుకు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున శుభ్రంగా తలస్నానం చేసుకొని పొడి దుస్తులను ధరించుకొని ఎలాంటి వేరేటటువంటి మద్యపానం ధూమపానం లాంటివి మాంసాహారం లాంటివి తీసుకోకుండా మంచి అల్పాహారం తీసుకొని పండ్లు పాలు అలాంటివి తీసుకోవచ్చు ప్రశాంతమైనటువంటి మనసుతోని ఎవరితో మాట్లాడకుండా అలాగే మీకున్నటువంటి కోపం కానీ ద్వేషం కానీ ఎవరి మీద చూపించకుండా అందరినీ ప్రేమ స్వరూపంగా చూస్తూ మీరెవరి గురించి అయితే చేస్తున్నారో వారికి కీడు కలిగించే విధంగా కాకుండా వారిని బానిసత్వం చేసుకునే విధంగా కాకుండా వారు మీతో మంచిగా మసలు కొనుటకు అనుకూలంగా మారి మీతో ప్రేమగా ఉండుటకు మాత్రమే ఈ యొక్క విధానాన్ని చేయండి మరి ఆదివారము హస్త నక్షత్రంతో కూడిన వారం ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు మీ గృహంలో శివుడిని బిల్వ పత్రాలతో పూజించండి మరి బిల్వ పత్రాలతో పూజించిన తర్వాత ఆ బిల్వ పత్రాలు తెచ్చి గోరోజనం కలిపి ఆవు పాలతో మర్దించాలి మరి బిల్వ పత్రాలు అంటే మారేడు దళాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆకులు ప్రతి పూజలో కూడా శివుడి పూజలో వాడేటటువంటి బిల్వ పత్రాలు అంటే మారేడు దళాలు అంటారు మారేడు ఆకులు ఇవి మీకు ఎక్కడ పూలు అమ్మే చోట అయినా కానీ ఈ యొక్క బిల్వ పత్రాలు దొరుకుతాయి గుళ్ళల్లో కూడా దొరుకుతాయి శివుడు ఉండే ప్రతి గుళ్ళో చెట్ల దగ్గర ఉంటాయి అలాగే గుళ్ళో కూడా దొరుకుతాయి అలాగే మీకు పూలు అమ్మే చోట కూడా ఈ యొక్క మారేడు దళాలు బిల్వ పత్రాలు దొరుకుతాయి మరి ఇవి తెచ్చుకొని ఈ గోరోజనం అనేది పూజా స్టోర్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఈ గోరోజనము తీసుకొచ్చుకొని అలాగే ఆవు పాలతో ఆవు పాలు మాత్రమే తెచ్చుకోవాలి ఎవరైనా పాలు పోసేటటువంటి వ్యక్తుల చేత విడిగా ఇచ్చినప్పుడు వాళ్ళు గేదె పాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు పాలను ప్రత్యేకించి తీసుకొని మీరు ఆవు పాలను తెచ్చుకోవాలి బిల్వ పత్రాలు గోరోజనము ఆవు పాలు ఈ మూడు మీకు వీడియోలో కనపడుతున్నాయి మీకు ఇమేజ్లో ఈ యొక్క మూడింటిని తెచ్చుకొని చక్కగా మెత్తగా కలిపి మర్దించాలి ఇలా మెత్తగా కలుపుకొని మర్దించి పెట్టుకోవాలి అంటే కలపడం మిక్స్గా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మీ యొక్క కుడి చేతి అనామిక ఉంగులి మీ యొక్క కుడి చేతి అనామిక ఉంగులి యొక్క ఏలు వేలు ఏదైతే ఉంటుందో దాని యొక్క ఒక మూడు చుక్కల రక్తాన్ని దాని యొక్క మూడు చుక్కల రక్తాన్ని అందులో కలపండి అలా కలిపి మెత్తగా మిక్స్ చేసి
దానిని మీరు ఎవరి గురించి అయితే చేస్తున్నారో ఎవరినైతే మీకు దగ్గర చేసుకోవాలి మీకు మాట వినాలని చేసుకోవాలనుకుంటున్నారో వారికి తెలియకుండా ఆ యొక్క మానవుల శిరస్సుపై గనుక మీరు దానిని ఉంచినట్లయితే వారు మీకు వెంటనే వశమైపోతారు కాబట్టి ఈ యొక్క చిన్న ఒక బటాని గింజంత సైజు గనుక మీరు వారి యొక్క శిరస్సుపై మీరు ఒక ఒక చుక్క గాని రెండు చుక్కలు గాని మూడు చుక్కలు గాని వదిలినట్లయితే జస్ట్ వారికి తెలియకుండా ఒక చుక్క రెండు చుక్క మూడు చుక్కలు కనుక వాళ్ళపైన వదిలినట్టయితే వాళ్ళ యొక్క తల మీద కనుక శిరస్సు మీద కనుక వదిలినట్లయితే వారు మీకు మంచిగా చెప్పినట్టు వింటూ జీవితాంతం మీకు ఒంగు పట్టుకొని తిరుగుతారు. అది ఎవరైనా సరే, అది పురుషులు చేయవచ్చు, స్త్రీలు చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. దీనికి మరి మంత్రము చెప్తాను, నంగృహ శివ నిర్మల్యం రోచనే. ఇది శ్లోకం. ఓకేనా? నైవ మిశ్రితం హస్తార్కే మర్థనం కృత్వా గవాక్షీర సమన్వితం అత్యంచ మిశ్రితం రక్తం అనామిక సముద్భవం శిరోగ్రే ప్రక్షపే మౌ. ఇదేంటంటే ఇక్కడ పలకాల్సింది మౌని. ఇక్కడ రాసి పెడతాను మీకు డిస్క్రిప్షన్లో కూడా. యావజ్జీవం వశంకరం. ఈ విధమైనటువంటి మంత్రం చేత ముందుగా తయారు చేసుకున్నటువంటి దాన్ని 21 సార్లు మంత్రించి మళ్ళీ ఎవరి మీద వేయాలనుకున్నారో వారి మీద వేసేటప్పుడు మనసులో 7 సార్లు మంత్రించి ఒక చుక్కను వదిలినా కూడా వారి యొక్క శిరస్సు పైన మీకు ఎల్లవేళలా మీరు చెప్పినట్టుగా వింటూ మీతో ప్రేమగా ఉంటారు. మీరు వదిలినా కూడా వారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు. మరి మంత్రం మరొకసారి చెప్పిస్తాను, ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నంగృహ శివ నిర్మల్యం రోచనే నైవ మిశ్రితం అస్తార్కే మర్దనం కృత్వా గవాక్షీర సమన్వితం అత్యంచ మిశ్రితం రక్తం అనామిక సముద్భవం శిరగ్రే పక్షిపేద్ మౌని యావజ్జీవం విశంకరం. ఈ యొక్క మంత్రంను చక్కగా ఒక బుక్లో రాసుకోండి. పలకనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 1, 2, 3, 4, 5, 6 అయినా సరే ఈ యొక్క మంత్రాన్ని చక్కగా నేర్చుకుని ఎలాంటి తప్పులు లేకుండా ఈ యొక్క మంత్రం వచ్చిన తర్వాతే మీరు తప్పు చదవకుండా ఖచ్చితంగా మీకు ఈ మంత్రం నేర్చుకున్న తర్వాత ఆ యొక్క మంత్రంతోనే వీటిని మంత్రించి 21 సార్లు మంత్రించి ఆ తర్వాత మీరు ఎవరికైతే పెట్టాలనుకుంటున్నారో ఆ రోజు 7 సార్లు మంత్రించి వారి యొక్క శిరస్సు పైన వేయవచ్చు. మరి ఇది తయారు చేసుకున్న రోజే వేయాలా అని చాలామందికి అనుకోవచ్చు. హస్త నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం రోజు శివుణ్ణి పూజించిన బిల్వపత్రాలు ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకొని గోరోజనము ఆవుపాలు కలిపి ఆ రోజు మీరు మీ యొక్క కుడి చేతి అనామిక అంగుళి యొక్క రక్తం తీసి అందులో మిక్స్ చేసి అది కలిపి పెట్టుకోండి. మీకు ఏ రోజైతే కలిపారో అదే రోజు 21 సార్లు ఈ యొక్క మంత్రం చేత ఈ యొక్క తంత్రాన్ని మంత్రించి మీ దగ్గర పెట్టుకోండి. మీ యొక్క ఫ్రిడ్జ్లో కానీ చల్లగా ఉండేటువంటి ప్రదేశంలో పెట్టుకుంటే అది చెడిపోకుండా సువాసన కోల్పోకుండా చక్కగా ఉంటుంది. ఏ రోజైతే మీరు వేయాలి అనుకుంటున్నారో ఆ రోజు మాత్రం తప్పకుండా వారి యొక్క తల మీద ఎవరి శిరస్సు మీదనైనా వారికి తెలియకుండా వేసేటప్పుడు మాత్రం ఈ యొక్క మంత్రాన్ని 7 సార్లు ఆ యొక్క పదార్థ మిశ్రమాన్ని పట్టుకొని 7 సార్లు మంత్రించి ఆ తర్వాత వారి మీద వేయండి. ఇలా చేసినటువంటి వ్యక్తులకు తొందరగా ఆ వ్యక్తులు దగ్గర అవుతారు. ఎంతటి కోపంతో దూరమైన వ్యక్తులైనా సరే మీ నుంచి దూరం అవ్వరు, దగ్గరై తీరుతారు. కాబట్టి తప్పకుండా ఈ తంత్రాన్ని చేసుకోవచ్చు. ఇలాంటి మీకు మీరు చేసుకునే తంత్రాలు ఎన్నో ఉంటాయి కాబట్టి పక్కనే గ్రూప్ జాయింట్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయ్యడం వలన అక్కడ కూడా మీకు మంచి మంచి రెమెడీస్ అనేవి నేను పెట్టడం జరుగుతుంది. అవి కూడా మీరు చూసి చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క తంత్రాలను మీకు మీరుగా మీ గృహంలో చేసుకునేటివి పెడుతున్నాం కాబట్టి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడ తిరగకుండా మీకు మీరే చేసుకోవాలి. ఏదైనా అర్థం కాకపోతే మాత్రమే వాట్సాప్లో మీరు ఈ వీడియో గురించి మాత్రమే మాట్లాడవచ్చు. దాని గురించి